రాజకీయానికి ఉసుగొలుపుతున్నారు. ఇది మరి దీన్ని ఎలా, మీకున్న స్ట్రాటజీ ఏంటి, మీరు వాలంటీర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? వికే గారు, ఇక్కడ రెండు అంశాలండి. ఒకటి, ఇందాక నేను గఫూర్ అన్న మా అన్న ఒక మాటతో నేను పూర్తిగా ఏకీభవిస్తా ఉన్నా. ఇందాక ఏమన్నారంటే, గఫూర్ అన్న జగన్ రెడ్డి పరిస్థితి ఎంత దయనీయంగా మారిపోయిందంటే, వాళ్ళకి అసలు ఆ పార్టీకి ఒక యంత్రాంగం లేదు, కార్యకర్తలు లేదు, బూత్ స్థాయిలో ఒక నిర్మాణం లేదు, పూర్తిగా ఈ వాలంటీర్ల మీద ఆధారపడాల్సి వస్తుందని ఒక మాట అన్నారు. ఐ కంప్లీట్లీ అగ్రీ. ఎందుకంటే ఇవాళ అసలు జగన్మోహన్ రెడ్డి మాట వినే పరిస్థితులు అసలు సొంత పార్టీలు ఎవరున్నారండి? ఎవడు లేడు కదా, అందరూ పరారు. ఇవాళ పైనుంచి కింద స్థాయి వరకు ఒక్కడు కూడా ఆ పార్టీ జెండా పట్టుకోవడానికి ఇష్టపడట్లా. ఈ మధ్యాహ్నం నేను చంద్రబాబు గారితో మేనిఫెస్టోకి సంబంధించి సమావేశం ఉంటూ వెళ్తే, దాదాపు అక్కడ ఒక 800 మంది వివిధ కాన్స్టిట్యున్సీస్ నుంచి రెడీగా ఉన్నారు పార్టీలో జాయిన్ అవ్వడానికి. ఇంటి దగ్గర అసలు ఫుల్ ప్యాక్ అయిపోయింది అక్కడంతా. కాబట్టి మొత్తం ఖాళీ అవుతా ఉంది, ఇంకెవడు లేడు. ఇవాళ ఆఖరికి పరిస్థితి ఎలా వచ్చిందంటే, వికే గారు, అంటే ఎంత గొప్ప డిసిప్లిన్ ఇవాళ పార్టీలో, అంటే అంతర్గతంగా ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, ఇవాళ మన కోడిగుడ్డు మంత్రి అమర్నాథ్ ఉన్నాడు కదా, పాపం మనోడికి సీట్ ఇవ్వలా, మన సైకో జగన్, ఏ నీకు సీట్ లేదు పోరా అన్నాడు. మనోడి వాళ్ళు ఏం చేశాడు, బొచ్చు నువ్వేంట్రా నాకు సీట్ ఇచ్చేది, నీ సీట్లో నేను కూర్చుంటా అని చెప్పి ముఖ్యమంత్రి సీట్లో కూర్చుని వాళ్ళు రివ్యూ చేశాడు. మీరు చూసారా ఫోటోలు, ఆ న్యూస్ నిన్నది. నువ్వేంట్రా నా సీటు పీకేది, నీ సీటే నేను తీసుకుంటా అని చెప్పి సీఎం సీట్లో కూర్చుని వాళ్ళు అమర్నాథ్ రివ్యూ చేశారు అధికారులను పెట్టుకునే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఆ రకంగా అయిపోయింది. ఇవాళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులే ఎంట్రీకి ముక్కరా, నువ్వు నువ్వేంట్రా, నువ్వు చెప్తే మేమేంట్రా అయినేదని చెప్పి ఎంట్రీకి ముక్కలాగా తీసవతలు మారేస్తా ఉన్నారు. ఎప్పుడైతే ఆ సీన్ చూసారా, కంగారు పడిపోయి సీఎంఓ నుంచి తాడేపల్లి కొంప నుంచి ఫోన్ అంట అధికారులకి, ఓరు ఇదేంట్రా బాబు ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే ఎవరు మాట్లాడరేంట్రా మీరని చెప్పి. కాబట్టి ఆ పార్టీ ఒక యంత్రాంగం, ఒక వ్యవస్థ, మొత్తం ఇప్పటికే దుకాణం బంద్. ఆ పార్టీ ఇక పూర్తిగా వాలంటీర్ల మీద ఆధారపడ్డాడు. ఎవరైనా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉందండి, యుద్ధానికి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి ఎవరికి ఎవరికి పిలిపిస్తాం మేము? మాకు 70 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు, క్రియాశీలక కార్యకర్త.